హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ట్రాన్స్డ్యూసర్. సో ట్రాన్స్డ్యూసర్ అనేది మనం ఈ టాపిక్ మెజర్మెంట్ అండ్ కంట్రోల్ సిస్టంలో తెలుసుకుంటున్నాం. సో ట్రాన్స్డ్యూసర్ అనేది ఏంటి అండ్ దాని డెఫినేషన్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్డ్యూసర్ యొక్క డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే, ఏ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. ట్రాన్స్డ్యూసర్ అనేది ఒక డివైస్ కన్వర్ట్ ది ఎనర్జీ, ఒక ఎనర్జీ ఫామ్ నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది. సో అదేంటో చూద్దాం. ఏ డివైస్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్ ఫిజికల్ వేరియబుల్ ఇంటూ ఏ కన్వీనియంట్ అండ్ మోర్ యూజ్ఫుల్ ఫామ్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్డ్యూసర్. అంటే మనకి ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ వేరియబుల్ ఉందో అది మనకి కన్వీనియంట్గా అండ్ మోర్ యూజ్ఫుల్ ఫామ్లో కనిపించేటట్టుగా కన్వర్ట్ చేసేదే, ట్రాన్స్ఫార్మ్ చేసేదే ట్రాన్స్డ్యూసర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మ్యాక్సిమం కేస్ ఆఫ్ అవుట్పుట్ వాల్యూ ఫర్ ట్రాన్స్డ్యూసర్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో మ్యాక్సిమం మనం ఈ బయట అవుట్పుట్ చూసుకుంటే ట్రాన్స్డ్యూసర్కి ఎలక్ట్రికల్ సిగ్నల్సే వస్తాయి. దట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రైమరీ సెన్సార్. ఈ ద సెన్సర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది వాల్యూ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డిటెక్టర్ ట్రాన్స్డ్యూసర్. సో ఈ సెన్సరు మనం ఏదైనా మెజర్ చేయడానికి, వాల్యూని మెజర్ చేయడానికి వాడితే, సో ఆ ట్రాన్స్డ్యూసర్ని మనం ఏమంటామంటే డిటెక్టర్ ట్రాన్స్డ్యూసర్ అంటారు. సో ఏ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్ ది ఎనర్జీ ఫార్మ్ ఆఫ్ వన్ ఫార్మ్ టు ది ఎనర్జర్. ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఫిజికల్ క్వాంటిటీ ఇంటు ఎలక్ట్రికల్ క్వాంటిటీ. సో ఇక్కడ మనకి సింపుల్గా చూసుకుంటే ఇది ట్రాన్స్డ్యూసర్. సో మనకి ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇది ట్రాన్స్డ్యూసర్ పనిచేయటట్టుగా మనం బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ ఇచ్చాము. సో ట్రాన్స్డ్యూసర్ పనిచేసి ఏమైంది, ఎలక్ట్రికల్ క్వాంటిటీ మనకి బయటకు వచ్చింది. లేదా మనం చూసుకున్నట్లయితే ఒక సెన్సింగ్ ఎలిమెంట్కి మనం ఇన్పుట్ ఇచ్చాము. సో అక్కడ ట్రాన్జాక్షన్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ట్రాన్జాక్షన్ ఎలిమెంట్కి ఈ సెన్సింగ్ ఎలిమెంట్ ఇన్పుట్ ఇస్తే అప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో మనం బ్రీఫ్గా చూసుకుంటే ఇన్పుట్ ఏంటి, మనం ఇచ్చేది రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అంటే సెన్సింగ్కి, ఇండక్టెన్స్, స్ట్రెస్, స్ట్రెయిన్, హీటు అంటే ఏంటి, ఇవి ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఇచ్చేవి. రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, స్ట్రెస్, స్ట్రెయిన్, హీటు. సో ట్రాన్స్డ్యూసర్కి మనం ఇన్పుట్లుగా ఇస్తే మనకు అవుట్పుట్ ఏ విధంగా ఇస్తుందంటే ఫోర్సు, డిస్ప్లేస్మెంటు, ప్రెజరు, సౌండు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, వోల్టేజు, కరెంటు ఇలాగనమాట. సో సాధారణంగా మనకి ఎలక్ట్రికల్ క్వాంటిటీ బయటకు వస్తుంది. లేదు అంటే ఒక్కొక్కసారి ప్రెజరు గేజ్ మనం దానికి అటాచ్ చేసుకుంటే ప్రెజరు, అలాగే ఏదైతే అటాచ్ చేసుకుంటే అవన్నీ కూడా మనకి అవుట్పుట్గా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ డిటెక్టర్ ట్రాన్స్డ్యూసర్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. సో ద వేరియస్ మెకానికల్ డిటెక్టర్ ట్రాన్స్డ్యూసర్ ఎలిమెంట్స్ యాజ్ ఫాలోస్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా సెన్స్ చేయడానికి మనం ఈ ట్రాన్స్డ్యూసర్ను కానీ వాడితే, అంటే మెజర్ చేయడానికి వాల్యూని, దాన్ని మనం డిటెక్టర్ ట్రాన్స్డ్యూసర్ ఎలిమెంట్ అంటాం. సో ఇక్కడ ఏంటి, అందులో మనం చూసుకున్నట్లయితే మెకానికల్ పరంగా ఎలాస్టిక్ ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్, మాస్ సెన్సింగ్ ఎలిమెంట్స్ అండ్ థెర్మల్ డిటెక్టర్స్, హైడ్రోన్యూమాటిక్ ఎలిమెంట్స్. సో ఇవి మెకానికల్గా మనం ఏమైనా వాల్యూని మెజర్ చేయడానికి డిటెక్టర్స్, ట్రాన్స్డ్యూసర్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్. సో ట్రాన్స్డ్యూసర్ యొక్క క్లాసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఫస్ట్ది ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రాన్డక్షన్ ఫార్మ్ ఆఫ్ యూజ్డ్. సో ఏదైతే ఆ ఫామ్ మనం యూజ్ చేసామో దాన్ని బేస్ చేసుకొని, ఆ ట్రాన్స్డ్యూసర్ యొక్క ఫామ్ చూసుకొని బేస్ చేసుకొని మనం ఈ క్లాసిఫికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్. సో వాటి గురించి కూడా బ్రీఫ్గా నెక్స్ట్ తెలుసుకుందాం. పాసివ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్, ట్రాన్స్డ్యూసర్స్ అండ్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్స్. సో ఇది బ్రీఫ్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్ యొక్క డెఫినేషను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.